అండ్ వాష్రూమ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక కర్టెన్ లా ఉంది. నేను మామూలుగా మూవీస్ లో చూస్తున్నా, దీని వెనక ఏముంటుందో ఇంతవరకు చూడలేదు. చూద్దాం ఏముందో. हेलो गाइज, वेलकम बैक टू द चैनल. होप ऑल ऑफ यू डूइंग ग्रेट. सो इप्पुडु प्रस्तुतं नेनु मोयिनाबाद चिल्कूर रोड लो उन्नानु. इक्कड एं चेस्तुन्नानु चेप्ता. दानिकन्ना मुंदु इक्कड एंदुकु आगिना अदि कूडा चेप्पालि कदा. सो बयट कोंचेम वर्षं पडुतुंडे अंदुकनि आगिना. सो नेनु वेल्तुंदि फाम हाउस की. अंटे मनं चिन्नप्पुडु नुंचि अनुकुंटां फाम हाउस की वेल्लालि, एट्ला उंटदि चूडालनि. आफीस नुंचि अयिना कॉलेजेस नुंचि अयिना वेल्लेदि रिसार्ट्स की, मनं ओशन वर्ल्ड की एसएल वर्ल्ड की कानी फाम हाउस की एप्पुडु वेल्लले. అండ్ ఇది ప్లాన్ చేసింది కూడా 2 డేస్ బ్యాకే. నేను రాజు అండ్ శ్రీ కలిసి ప్లాన్ చేసిన. ఆల్సో మిమ్మల్ని అందరినీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే 25,000 సబ్స్క్రైబర్స్ అయిన మన ఛానల్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ 100K. సో అందరు సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వర్షం తగ్గింది, మనం ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. అక్కడ మిగతావన్నీ మాట్లాడుకుందాం. మనందరికీ ఒక డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది. కొంతమందికి మ్యాన్షన్ కావాలని ఉంటుంది, కొంతమందికి ప్యాలెస్ కావాలని ఉంటుంది, అండ్ ఇంకా కొంతమందికి సిటీ అవుట్స్కర్ట్స్లో మన ఒక ఫామ్ హౌస్ ఉండాలని ఉంటుంది. సో నేను కూడా ఆ థర్డ్ కేటగిరీ పార్టే. నాకు కూడా ఒక చిన్న ఫామ్ హౌస్ సిటీ అవుట్స్కర్ట్లో ఫుల్ ట్రీస్ మధ్యలో ఉండాలని నా డ్రీమ్ అన్నమాట. సో అట్లాంటి ఒక ఫామ్ హౌస్లో నేను ఇప్పుడు ఉన్నాను. అదే తీందువారి. ఏం చేస్తున్నావు? సో మీ అందరికి ఎంట్రీ నుంచి చూపెట్టలే కదా. సో ఇప్పుడు ఎంట్రీ నుంచి చూపెడతా. సో నేనైతే మీకు కొంచెం ఇంట్రొడక్షన్ లాగా హాల్ చూపెట్టేసిన, కానీ ఇప్పుడు రాజుతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో లోపలికి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక గార్డెన్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ గార్డెన్ ఏంటంటే మనం కొంచెం సేపు అయినాక గార్డెన్లోకి వద్దాం. అండ్ ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి మనకు చుట్టూ, సరౌండింగ్స్ మొత్తం చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, రైట్ సైడ్ కూడా మొత్తం చెట్లు ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్ మనకు ఇట్లా ఉంటుంది. ఆ ఫౌంటైన్ చూడు. సో ఇది లోపల ఎంత బాగుందో బయట కూడా అంతే బాగుంది. కలోనియల్ స్టైల్ ఆర్కిటెక్చర్ అనేది. సో అందుకే మేబీ ఆ స్పెషల్ ఫీలింగ్ వస్తుందేమో. సో రాజుతో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కానీ రాజు రావట్లే. సో మనం ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి కిచెన్ ఏరియా కనిపిస్తుంది. అండ్ ఇటు తిప్పితే ఇదేంది రాజు? యా, రిసెప్షన్ కౌంటర్ లాంటిది. మనకి పప్స్లు ఉంటాయి చూడండి, అట్లాంటిది. సో రిసెప్షన్ తర్వాత మనకి కనిపిస్తుంది ఆ ఫస్ట్ ప్లేస్ డైనింగ్ టేబుల్. 8 మెంబర్స్ కూర్చోవచ్చు ఈజీగా. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడ వెళ్ళిపోదాం? ఇంత పెద్ద ప్లేస్? అసలు చాలా పెద్ద ప్లేస్ రాజు. ఫేవరెట్ స్పాట్ అంటే ఇది ఒకటి, దీనిపైన ఇంకొకటి ఉంది. రెండు కూడా ఫేవరెట్ స్పాట్. అది నాది. చిన్న థింగ్స్ ఇక్కడ ఏంటంటే లైటింగ్ అండ్ ఈ సోఫా. అది లైటింగ్ అండ్ ఇంటీరియర్ సూపర్. ఎందుకు బాగానే పాడినావు?
ఏం అసలు నేను పెట్టేస్తా బాయ్ బాయ్. అందరికి ఒక విషయం చెప్పాలి, యాక్చువల్లీ మన బార్బిక్యూ కూడా పెట్టినాం కదా, పెట్టినాం నేను ముందు పెట్టినా. అయితే చెప్పేది ఒక కామెంట్ వచ్చింది దానికి, కబీర్ బ్రో నువ్వు రాజన్న వెళ్ళారు కదా నీకంటే ముందు పెట్టి రాజన్న వ్యూస్ కొట్టేస్తున్నారు. నా ఒపీనియన్ చెప్తా, రాజుకి నేను పెట్టినా పెట్టకపోయినా వ్యూస్ వస్తాయి, ఎట్లా పెట్టినా వ్యూస్ వస్తాయి. సో అవన్నీ మీరు థింక్ చేయకండి, మేమైతే పట్టించుకోం అట్లాంటి కామెంట్స్ని కూడా. ఎందుకంటే ఎవరిది వాళ్ళది ఉంటుంది రాజు, అల్టిమేట్లీ నీ కంటెంట్ బాగుంది అనుకో, నా కంటెంట్ బాగుంటే మీరు చూస్తారు, రాజు కంటెంట్ బాగుంది కాబట్టి. అండ్ ఇంకోటి, మేము సేమ్ ప్లేస్కి వెళ్ళినా నా వేలు నేను చెప్తాను, రాజు వేలు రాజు చెప్తాడు, కాబట్టి అక్కడ మనకి సిమిలారిటీ ఏమి ఉండదు. పోయెటిక్గా ప్రొఫెషనల్గా చెప్తాడు, నాది ఎట్లా మాస్ ఉరమాస్ ఉంటుంది మనది. సో ఇట్లా మాటలు, ఇలాంటి మాటలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇలాంటి మాటలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను చూస్తారు, కబీర్ ఇష్టపడేవారు కబీర్. సో ఆయన ప్రొఫెషనల్గా అన్నాడు కదా, యాక్చువల్లీ ప్రొఫెషనల్ అక్కడ క్యాజువల్గా ఇక్కడ. కానీ కబీర్ ఇంత పెద్ద ఫార్మర్ చూసినాక నాకు అనిపించింది ఇలాంటివి మనం కొంటామా, ఒకవేళ కొంటే ఎప్పుడు కొంటాం? త్వరలోనే కొంటాం, మీ సపోర్ట్ ఉంటే. త్వరలో వాళ్ళు అంత సపోర్ట్ చేయలేదు. సో నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు కూడా, ఇది నా డ్రీమ్, డెఫినెట్లీ ఇది నా డ్రీమ్, ఇట్లాంటి హౌస్ ఉండాలని నా డ్రీమ్. కానీ ఇప్పుడే అవ్వకపోవచ్చు, మేబీ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ మనం కొంటామని అనుకుందాం. నాకు ఇప్పుడున్న దాని ప్రకారం ఇలాంటి హౌస్ మనకొద్దు, ఇన్విటేషన్ వస్తే లైక్ మేము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మీకు చూపెట్టు. ఎస్, అది కూడా చేయొచ్చు, బట్ నాకైతే ఇది డ్రీమ్, నేనైతే డెఫినెట్లీ కొంటా. కబీర్ కొంటే అది మనదే, ఇంకా నువ్వు ఇక్కడ వచ్చి షూట్ చేసుకో రోజు అంతే. ఇంకా ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయాల్సింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు రూమ్స్ కూడా చూపెడతాం, ఇక్కడే కూర్చోం. టూ బెడ్రూమ్స్ ఉన్నాయి, యా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లాన్ ఉంది, దీని పైకి వెళ్దాం. సో ఇప్పుడు అక్కడ కూర్చున్నాం, ఇప్పుడు పైకి వెళ్దాం. ఏంది ఇట్లా ఉంది ఇక్కడ చూడండి రాజు, ఇట్లా నవాబ్ లెక్క. ఎంజాయ్ ఎంజాయ్, ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్. సో బ్లాగింగ్ లైఫ్ రాజు, ఎవరైనా చూస్తే తేడా ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. తెలుగులో మొట్టమొదటిసారి ఇద్దరు బ్లాగర్స్ ఒకే బెడ్ పై. ఏం తప్పు కనుకోకండి, ఇక్కడ జస్ట్ ఫన్, ఇదంతా ఎక్స్పీరియన్స్ అంతే. సో మనం పడుకొని చూస్తేనే తెలుస్తుంది ఎట్లా ఉందా అది, అందుకే పడుకుంటున్నాం. ఇంకా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి, అక్కడ కూడా పడుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా లేద్దాం, లేకపోతే తప్ప అనుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు కింద వెళ్ళిపోదాం. సో కింద దిగేసినాం. అండ్ యా, ఇంకో స్పాట్ మీకు చూపెట్టాలి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్ లిటరల్లీ ఇన్ ది హౌస్. ఎందుకంటే ఈ ఫ్రేమ్, ఇక్కడ లైటింగ్, ఇక్కడ ఉన్న ట్యాప్, అంటే డిజైన్ మొత్తం చాలా బాగుంది, వెస్టర్న్ స్టైల్ అంతా. సో ఈ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఫస్ట్, చూద్దాం లేబుల్ ఎట్లా ఉంటుంది అనేది. ఆహా రాజు, ఇక్కడ చూడు ఎంత పెద్ద మిర్రర్ గ్లాస్ ఇది కూడా. సో ఇది ఒక బెడ్రూమ్. వ్యూ మాత్రం ఎట్లా ఉందో నాకు తెలియదు, బట్ ఫీలింగ్ మాత్రం సూపర్గా ఉంది. బట్టలు పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ఇది. ఫీల్ ద ఎక్స్పీరియన్స్ కాదు, లివ్ ద ఎక్స్పీరియన్స్. చెప్పు. ఇది గట్టిగా ఉంది కొంచెం, పైన కొంచెం మెత్త ఉంది, పైన ఇట్లా ఇట్లా బౌన్స్ చేసినా అది బౌన్స్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. ఇక్కడ పిల్ల మంచి స్మూత్ ఉంది. యాక్చువల్లీ నాకు ఇక్కడ మళ్ళీ గాలి వస్తుంది రాజు, అందుకే ఇంకా కంఫర్టబుల్ ఉంది. చూడండి ఇక్కడ విండో అవసరం ఉంది అసలు, నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది కబీర్. సేమ్ నాకు కూడా అదే అదే, అందుకే మనం ఫామ్ హౌస్ కొనాలి ఒకటి. ఇట్లనే పడుకుందామా ఏంది? సో వాష్ ఏ ఇక్కడ ఒక కర్టెన్ లా ఉంది, నేను మామూలుగా మూవీస్ లో చూస్తున్నా, దీని వెనక ఏముంటుంది ఇంతవరకు చూడలేదు, చూద్దాం ఏముందో. బయోటిస్ కూర్చుంటే మనకి
సంథింగ్ యూ వాంట్. ఇక్కడ కూర్చుంటే మినిమం స్టాఫ్ కావాలి, మినిమం ఉండాలి ఇక్కడ కూర్చుంటే. అంటే కొంతమంది ఇక్కడ రాయల్ ఉంటారు, కొంతమంది ఇక్కడ రాయల్ ఉంటారు, కొంతమంది ఇట్లా రాయల్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఆనందం ఎత్తుకుంటారు. ప్రస్తుతం ఇలాంటివి లేవని మనం బాధపడట్లేదు. ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాం చూడు, ఇది హ్యాపీ మనం. ఎస్, హలో ఒకసారి ఓపెన్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, దీనికి నీకు 100 likes పడతాయి చూడు యాక్టింగ్కి. సారీ, నా షర్ట్ ఉంది ఇక్కడ నుంచి తీసుకోవాలి ఫస్ట్. నా షర్ట్ ఉండే ఎక్స్ట్రా స్పెషల్ వాష్రూమ్ దీనికి అటాచ్డ్ అక్కడ కామన్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, డోర్. ఎస్, సో ఇది మేబీ లాక్ ఉందా? డైరెక్ట్ ఎంట్రీ ఉంది దీనికి, దానికి లేదు, దానికి లేదు. సో దీన్ని కాంపెన్సేట్ చేశారన్నమాట. చెప్పు. ఈ రూమ్ కూడా ఆ రూమ్ లాగానే సిమిలర్ ఉంది, లైక్ ఆ పెయింటింగ్, ఆ ట్రీ అండ్ ఆ సోఫా. దీంట్లో ఇది కొంచెం చిన్న ఉంది దానికంటే, కానీ దీనికి మస్కిటో మ్యాట్ అది ఉంది, మస్కిటో మ్యాట్ అది ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో దీని మీద కూడా రివ్యూ చేద్దామా పడుకొని? ఏం అవసరం లే, కొంచెం సేపు బయట కూడా కూర్చుందాం. ఈ ప్లేస్ రాజు సూపర్. ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ నుంచి చూడు. అరే అరే అరే, ఎట్లా ఉంది? యాంగిల్ బాగుంది కదా, సిడ్నీ నగరం లాగా ఉంది. ఎస్, ఇక్కడ కింద నడుస్తుంటే రాజు ఫిష్ థెరపీ ఉంటే చూడు, ఫిష్ వాటర్, గ్రాస్ థెరపీ అనొచ్చు దీన్ని. ఇప్పుడే కనబెట్టిన, వెరీ గుడ్. ఆస్కర్ ఎలా? ఆస్కర్ కాదు, భాస్కర్. చెప్పులు వేసుకుందాం, వద్దు. యూ కెన్ ఫీల్ ఇట్, కానీ కింద అక్కడ రాళ్ళు ఉన్నాయి. ఏముండవు, రాజు రిస్క్ తీసుకుంటున్నాడు. నేను కూడా తీసుకుంటాను, రాజు రాజు అంటే. కూడా గార్డెన్ ఏరియా ఉంది, సరౌండెడ్ బై గార్డెన్ అనుకో. ఇంకా ఫామ్ ఇది నడుస్తుంటే ఎట్లుంది? అదే థెరపీ, ఇందాక గ్రాస్ థెరపీ తీసుకున్నా, ఇప్పుడు మట్టి థెరపీ తీసుకుంటున్నా. మట్టి థెరపీ ఇగో చూడొచ్చు, మట్టి చాలా బాగుంది. మట్టి థెరపీ ఫామ్ ల్యాండ్ ఇది యాక్చువల్లీ, యా చూడు, వెరీ వెరీ గుడ్. మీ ఊరు ఎక్కడ? మా ఊరు ఊరు గల్లు, ఊరు గల్లు, ఆ వరంగల్లు. నన్ను అడుగుతా ఉంటారు అన్న, మీరు ఎక్కడన్నా అని చాలా మంది తెలిసిపోతారు. ఎస్, వరంగల్లు, వరంగల్ జిల్లా. ఊరు డీటెయిల్గా చెప్పావు, డీటెయిల్గా చెప్పావా ఊరిని? ఊరు అంటే డైరెక్ట్ నా వీడియో చూపిస్తాను. సో నేను హంట్ చేస్తాను రాజు హౌస్ నెక్స్ట్. అది బెటర్, అది కబీర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒక క్వశ్చన్ కమ్ సజెషన్ అడుగుతున్నా. అడుగు. మా ఇద్దరి పేర్ ఐ మీన్ ఆన్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ కానీ, సో మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. వి కంటిన్యూ చేయాలా లేదంటే కట్టిపోవాలా? సో నా అంటే నా దాంట్లోనే అయితే మా వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు. సో కబీర్ అన్న నీది మంచి కాంబో మంచిగా ఉందన్న చూడడానికి, అంటే సీన్ అన్న కూడా సీన్ మర్చిపోము. సో కబీర్ అన్నాను, సీన్ అన్నాను, నిన్ను ఒక వ్లాగ్లో చూస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది, ఫన్ ఫన్ ఉంది, కంటిన్యూ చేయండి అని అన్నారు. మీ వాళ్ళు ఏమంటారు? నువ్వు ఇప్పటివరకు చదివిన కామెంట్లలో ఏమన్నా సూపర్ పాజిటివ్? ఐ థింక్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు, అంటే మన కాంబినేషన్ గురించి అయితే. సో సూపర్ పాజిటివ్. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రాజు, మనం కంఫర్టబుల్గా ఉన్నాం. అది మనం ముగ్గురం ఒకవేళ ఉంది, యాటిట్యూడ్ ఒకటే ఉంది, అది ఒకేలా ఆలోచిస్తున్నాం. సో అవన్నీ మనకి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్నాం. హేయ్, హలో, హాయ్, ఏంటి సడన్ గా ఇటు వచ్చినావు? జస్ట్ నీ ఇల్లు చూద్దామని. దూరం రా, చ ఎంట్రీ. సారీ, ఔటర్స్ ఆర్ నాట్ నాట్ అలౌడా? అవుట్ సైడర్స్ నాట్ అలౌడా? ఓకే, నో ప్రాబ్లం. స్పెషల్లీ బ్లాగర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫిల్మింగ్, ఫిల్మింగ్. ఓకే, వాటర్ బంతే. వాటరే జీవితం. నిజంగా వాటర్ లేకపోతే ఏం లేదు తెలుసు? ఏం లేదు అసలు, వాటర్ లేకపోతే లైఫ్ లేదు రాజు, మన లైఫే కాదు. ఏం లైఫ్ లేదు, ఏం లైఫ్ ఉండదు, నేచర్ ఉండదు. మనం ఉన్న విలేజ్ పేరు చందనగర్ విలేజ్, మొయినాబాద్ మండల్. సో ఇక్కడ రూల్ ఏంటంటే, ఇప్పుడు మనం బయట నుంచి వచ్చినాం కదా, విలేజ్లోకి వెళ్ళొద్దు మనం. ఎస్, ఎందుకంటే వాళ్ళు మనం అది కాంటాక్ట్. సో అట్లని
వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు ఊళ్ళలో, మన సిటీలో ఏం పాటలే. సిటీలో ఎట్లయిపోయింది అంటే నార్మల్గా తిరిగేస్తారు అంతే. ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలి అంతే. సో ఇప్పుడు లైవ్ వెళ్ళిన ఇన్స్టాగ్రామ్ లో, అక్కడ కూడా ఫాలో అవ్వండి మమ్మల్ని. అసలు ఫాలో అవ్వట్లే ఇన్స్టాగ్రామ్ లో ఎవరు, ఎంగేజ్మెంట్ దిక్కా పోయి అక్కడ థోడా. సో నా ఐడి కనిపిస్తుంది కదా, నా ఐడిని ఫాలో అవ్వండి. అండ్ రాజు ఐడి కూడా కనిపిస్తుంది కదా, దాన్ని కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. యా శ్రీకాన్ లేడు ఇక్కడ, బట్ శ్రీకాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడున్న ఫామ్ హౌస్ గురించి కొన్ని మీకు చెప్పాలి. సో మీరు ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, బ్యాచిలర్గా వచ్చినా, ఎట్లా వచ్చినా మీ ఒక్కరికే ఈ మొత్తం హౌస్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కిచెన్, యా మనమే కుక్ చేసుకొని తినచ్చు. సెకండ్, వైఫై, ఎస్ ఫ్రీ వైఫై అండ్ ఫ్రీ పార్కింగ్ ఆఫ్ కోర్స్ అండ్ మనకి హ్యాంగర్స్ బట్టలు పెట్టుకోవడానికి అవన్నీ మీరు చూసారు ఆల్రెడీ వీడియోలో. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉంది, వస్తుంది వస్తుంది వేడి నీళ్ళు వస్తుంది, హాట్ వాటర్. అదే తెలుగులో వేడి నీళ్ళు. ఒక హౌస్ లో ఏవే ఉండాలి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక పర్సన్ కూడా ఉంటాడు హెల్ప్ చేయడానికి. ఎస్. సో ఫామ్ హౌస్ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి, నాకైతే చాలా నచ్చింది. సో ఐ హోప్ యు లైక్ ద ఫామ్ హౌస్ అండ్ ద వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ వెల్ యాజ్ రాజు అండ్ శ్రీకాంత్ ఛానల్. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై.